జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్థానిక పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. పోలీసులచే ప్రత్యేక పూజలు అందుకున్నారు. దేశంలో ఏ ప్రాంతంలో లేని అరుదైన సాంప్రదాయ నియమం జగిత్యాల జిల్లా ఒక్క ధర్మపురి క్షేత్రంలో కొనసాగుతుండటం ఎక్కడి విశేషం. నరసింహుని బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఉత్తర దక్షిణ దిగ్యాత సమయంలో స్వామివారు పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడంతో పాటు పోలీసులచే పూజలందుకునే ఆచారం అనాదిగా వస్తుండగా గురువారం పోలీస్ అధికారులు నరసింహుని ఆలయానికి వెళ్లి స్వామివారిని పోలీస్ స్టేషన్కి ఆహ్వానించారు. సాయంకాలం వేళ మేళతాళాలు వేద మంత్రాల నడుమ ఆలయ ప్రాంగణం నుండి పోలీసులు స్వామివారి ఉత్సవమూర్తులు గల పల్లకీని భుజాలపై బోస్తూ పోలీస్ స్టేషన్కి తొడుకు వచ్చారు. అందంగా అలంకరించిన వేదికపై స్వామివారిని ఆశీనులు గావించారు. స్వామివారి ముందు రికార్డులు ఉంచగా ఆలయ వేద పండితులు అర్చకులు ఘనంగా వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు పోలీసు కుటుంబ సభ్యులను వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల డిఎస్పీ ప్రకాష్, మెట్పల్లి డిఎస్పీ రవీందర్ రెడ్డి, ఎస్బీసీఐ రాజశేఖర రాజు, సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ కిరణ్ కుమార్, పలువురు ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో పాటు పుర ప్రముఖులు, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఓం గణాన అష్టాం గరుడ నమస్కారం శేషం వర్ణం చతుర్థయ సకల పరిపూర్ణార్థే గంధార్థ పత్ర పుష్పేభ్యశ్చ నమస్కారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దక్షిణ దిగ్యాత్ర పూజ ఆరోగ్యమస్తు స్వస్తి శివంకరమస్తు